రైతులు సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా జిల్లా రైతులకు అవగాహన కల్పించి చైతన్యం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ వ్యవసాయ ఉద్యానవన శాఖ మండల ప్రత్యేక అధికారులకు సూచించారు సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఓసీ హాల్లో జరిగిన ప్రజావానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అందించిన ప్రజా వినతులు ఫిర్యాదులను అదనపు కలెక్టర్లు ముజామిల్ ఖాన్ శ్రీనివాసరెడ్డిలు స్వీకరించారు అనంతరం ధాన్యం పంట కొనుగోళ్ల కేంద్రాలు పురోగతి వానాకాలం పంటల సాగు ప్రక్రియపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని అధికార వర్గాలకు సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోరాదని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు గ్రామస్థాయిలోని రైతు వేదికలలో సమావేశాలు నిర్వహించి రైతులకు వానాకాలంలో వరి సాగు చేయవద్దని వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రతి రైతుకు ప్రతి గ్రామంలో ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు జిల్లాలో ధాన్యం సేకరణలో ప్రతిబంధకాలు లేకుండా సాఫీగా వేగంగా జరిగేలా చూడాలని మండల ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిల్లా అధికారులను అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతున్న తీరుపై వివరిస్తూ క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే అంశాలపై అధికారులతో చర్చించారు కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని మండల ప్రత్యేక అధికారులకు సూచించారు అకాల వర్షాల దృష్ట్యా ధాన్యం తడవకుండా కావలసిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు అవసరమైన గన్ని బ్యాగ్లు ప్యాడీ క్లీనర్ టార్ఫలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా సమకూర్చుకోవాలని సూచించారు జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యంకు సంబంధించి ఏ రోజు కారోజే రోజే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ట్యాబ్ ఎంట్రీలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ నెల ఇరవైవ తేదీ నుంచి పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానున్న దృష్ట్యా అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆదేశించారు